మాజీ మంత్రి మల్లారెడ్డిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఎంపీగా కూడా పోటీ చేయడం లేదు రాబోయే ఐదేళ్లు మల్లారెడ్డి అక్రమాలపై పోరాటమే తన పని అంటున్నారు కబ్జా భూముల్లో కట్టిన కాలేజీల్ని కూల్చే వరకు పోరాడతానంటున్నారు మైనంపల్లి తప్పకుండా చిప్పకూడు తినే రోజులు తప్పకుండా వస్తాయి వదిలిపెట్టే సమస్య లేదు నేను వెంటాడతాను అందుకే ఈసారి నేను పోటీ కూడా చేయట్లేదు ఎంపీకి పోటీ చేయట్లేదు ఈ ఐదు సంవత్సరాలు మీ కుంభకోణాలను బయటకు తీస్తాను మీ అటువంటి యూనివర్సిటీస్ ఇంకెక్కడెక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నారు ఆస్తులు కాపాడుకోవడానికి మల్లారెడ్డి రాజకీయాలు చేస్తున్నారని మైనపల్లి ఆరోపిస్తున్నారు డబ్బులతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు తనను కూడా మేనేజ్ చేసేందుకు హైకమాండ్తో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు న్యాయం జరిగేదాకా విద్యార్థులకు కొండగా ఉంటారంటున్నారు మైనంపల్లి చేస్తా అని చెప్పి హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్లో వీళ్ళు మేనేజ్ మైనంపల్లి డెఫినెట్లీ నో డో డోంట్ వరీ అబౌట్ మైనంపల్లి వీళ్ళు మేనేజ్ అని చెప్పారు రేవంత్ రెడ్డి గారిని మేనేజ్ చేసేస్తాం అందరినీ ఏఐసిసిని మేనేజ్ చేస్తాం అంటారు అన్ని పార్టీలో జరిగినట్టు ఇక్కడ జరగదు మీరు మేనేజ్ చేస్తారేమో అక్కడ బీజేపీకి మొన్నటిదాకా తిరిగింది ప్రజలందరికీ కూడా తెలుసు మీ అన్నీ కూడా ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఏంది రేపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పోతే మళ్ళీ బీజేపీ వస్తే బీజేపీలోకి పోతారు బీజేపీ పోతే మళ్ళీ టీఆర్ఎస్కి వస్తారు అంటే సిస్టమ్ ఈజ్ లైక్ దట్ కానీ ఎప్పుడు మన రోజులు ఉండయి